హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్లో పోలీసులు సోదాలు నిర్వహించి సందీప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ ఇప్పటి వరకు 15 కోట్ల నగదును ఓటర్లకు పంచాడని పోలీసులు తెలిపారు. చివరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి సందీప్ సమీప బంధువని, ఆయన కోసం పనిచేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చాడన్నది సందీప్ కోడ్ భాషలో రాసుకున్నాడు. పోలీసులు ఈ భాషను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఐటీ అధికారులు సందీప్ను ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్లో పోలీసుల సోదాలు నిర్వహించి సందీప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సందీప్ ఇప్పటి వరకు 15 కోట్ల నగదును ఓటర్లకు పంచాడని పోలీసులు తెలిపారు. చివరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి సందీప్ సమీప బంధువని, ఆయన కోసం పనిచేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఎవరెవరికి ఎంత ఇచ్చాడన్నది సందీప్ కోడ్ భాషలో రాసుకున్నాడని పోలీసులు ఈ భాషను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై ఐటీ అధికారులు సందీప్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి నుండి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, సందీప్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు విచారణను, ఆయన అంటే సందీప్ కోడ్ భాషలో రాసుకున్నటువంటి డీటెయిల్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? పరమేష్, గచ్చిబౌలిలో పోలీసు తనిఖీల్లో భాగంగా దాదాపు 10 లక్షల రూపాయలను పట్టుకుంటాం. దీంట్లో కొండ సందీప్ రెడ్డి రెడ్డి హ్యాండెడ్గా ఆ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. నేపథ్యంలో అతని దగ్గర 10 లక్షల రూపాయల డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు 1 కోటి రూపాయలకు సంబంధించిన లెక్కల పత్రాలు కూడా అతని వాహనంలో స్వాధీనం చేసుకుని ఎవరెవరికి ఎంత డబ్బులు ఇస్తాము, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అన్న ఆ విషయాల మీద కూడా అనేకమైన కాగితాల్లో ఆయన అక్కడ స్పష్టంగా రాసుకున్నాడు. దాదాపు 1 కోటి రూపాయల డబ్బులు ఇప్పటికే పంచి ఉండవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొండ విశ్వేశ్వరరెడ్డి సంబంధించిన వ్యవహారంలోనే ఈయన డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి తరఫున సందీప్ రెడ్డి ఈ డబ్బులు పంపే కార్యక్రమానికి శ్రీకాకుళమే కాకుండా గత కొద్ది రోజులుగా ఆయన ఇదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగనే దీనికి సంబంధించిన ఇప్పుడు దొరికిన ఏమైతే 10 లక్షల రూపాయల నగదును ఐటీ అధికారులకు అప్పచెప్పటమే కాకుండా దాని తర్వాత ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులకు దొరికిన ఏమైతే లెక్కలు అంటే ఎవరెవరికి ఎంతెంత పంచాలి అని చెప్పేసి అనేది దాంట్లో ఏమైతే కోర్ట్ భాషలో రాసిన దానికి సంబంధించిన ఆ వివరాలను కూడా తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. దీంట్లో చాలా మంది పేర్లు అంటే 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇలా 1 కోటి రూపాయల డబ్బులు ఇప్పటికే సందీప్ రెడ్డి ద్వారా పంపడం జరిగింది. చివరి దశగా కొంతమందికి డబ్బులు పంచేందుకు 10 లక్షల రూపాయలతో వెళుతున్నాడు. ఆ క్రమంలోనే పోలీసులు అనుమానం వచ్చి పోలీసులు తనిఖీల్లో సందీప్ రెడ్డి రెడ్డి హ్యాండ్గా దొరికాడని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తాను. దీంట్లో ప్రధానంగా ఆయన వద్ద దొరికిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లో కొన్ని పేపర్లలో ఆయన రాసుకున్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 1 కోట్లాది రూపాయల డబ్బులు పంపిణీకి సంబంధించిన వ్యవహారం అన్ని కూడా దాంట్లో రాసుకున్నాడు. అయితే అవి కామన్ మెన్ కంటే పోలీసులు తనిఖీ చేసినప్పుడు అక్కడ అవి లెక్కలు ఎవరికి ఇచ్చారని చెప్పి అన్న దాని మీద పూర్తిగా క్లారిటీ రాకపోతున్న నేపథ్యంలో దీని మీద సందీప్ రెడ్డిని తరువుగా కనుక విచారణ చేస్తే ఎవరెవరికి ఎంపించాడు, తర్వాత దీంట్లో ఇప్పటి వరకు పంచిన డబ్బులంతా పంచాల్సిన డబ్బులంతా ఓన్లీ సందీప్ రెడ్డే పంచుతున్నాడు లేకపోతే మరెవరైనా కార్యకర్తలు దీనికి సంబంధించిన డబ్బుల వ్యవహారంలో పంపిణీ చేసేందుకు ముందుకొచ్చి ఆ డబ్బులను పంచుతున్నారన్న దానికి సంబంధించి ఇంకా అనేకమైన విషయాలను కూడా కూపి లాగుతున్న పరిస్థితులను గమనించవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఇతని దగ్గర దొరికిన 10 లక్షల రూపాయలను ఐటీ అధికారులకు పెట్టడమే కాకుండా ఆ సందీప్ రెడ్డి దగ్గర దొరికిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో రాసుకున్న లెక్కల పరిశీలిస్తే మాత్రం 1 కోటి రూపాయల డబ్బుల వ్యవహారమే కాకుండా ఎవరెవరికి పంచారని దాని మీద పేర్లు సరిగా క్లారిటీ రాయకపోవడం, వాళ్ళెవరు పంచారు, వాళ్ళెవరు తర్వాత వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటి, ఎప్పుడు పంచారు, వాళ్ళు ఇచ్చిన లెక్కల్లో ఇప్పటికే డబ్బులు పంచారా, పంచాల్సి ఉందా, ఇప్పటి వరకు ఎంతవరకు ఆయన డబ్బులను పంచిన నేపథ్యం ఉందని దాని మీద కూడా ఇంకా విచారణ కొనసాగుతోంది. పోలీసులో ఉన్న సందీప్ రెడ్డి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో విషయాలను పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు. అయినప్పుడు కూడా చేవెళ్ల పార్లమెంట్ అనేది చాలా కీలకంగా మారిన నేపథ్యంలో కొండా విశ్వేశ్వర రెడ్డి
సంబంధించి చాలా కీలకమైన సాక్ష్యాధారాలు కూడా దొరికి దీనికి సంబంధించిన కొండా విశ్వేశ్వరకు సంబంధించిన కొన్ని ఐడి కార్డులు కూడా దగ్గర దొరకడంతో అలాగనే ఈ డబ్బుల పంపిణీకి సంబంధించిన వ్యవహారంలో ఏమైతే ఆ లెక్కల్లో కొన్ని కాగితాల్లో రాస్తున్న లెక్కల్లో సంబంధించిన వ్యవహారం మీదనే అతన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఇదే కాకుండా ఏ అకౌంట్ కి డ్రా చేశాడు, ఎంత డ్రా చేశాడు, తర్వాత దీంట్లో బ్లాక్ మనీ ఏమైనా ఉందా, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు, దీంట్లో అతని వద్ద ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. మరి ఆ బ్యాంక్ డీటెయిల్స్ లో ఎవరి బ్యాంక్ లో ఉన్నాయి, తర్వాత ఇప్పటి వరకు దాంట్లో లెక్కల్లో ఉన్న డబ్బులు పంచినవా పంచాల్సినవా, తర్వాత ఆ మనుషులు అంటే కొంతమంది పేర్లు రాసి దాని పక్కన 10K అని 20K అని చెప్పి రాయడం, తర్వాత కొన్ని కోర్ట్ బాక్స్ కూడా దాంతో రాసిన నేపథ్యంలో దాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు. అలాగనే ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం వచ్చిన నేపథ్యంలో ఐటీ అధికారులు కూడా మరి కాసేపులో వచ్చి దీనికి సంబంధించిన డబ్బులు స్వాధీనం చేసుకుంటారు కాకుండా అతనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, అలాగనే అతని మొబైల్ సంబంధించిన కాల్ డీటెయిల్స్ లో కూడా చాలా కొంతమందితో మాట్లాడుతున్నారు. ఆ సందీప్ రెడ్డి మాట్లాడిన వ్యక్తులు ఎవరు, తర్వాత వాళ్లకు ఈ డబ్బులు పంపిణీకి సంబంధం ఏంటని దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని చెప్తున్న గచ్చిబౌలి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఆ దేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర తరపున వారి చెప్తున్న డబ్బుల పంపిణీ జరిగింది, జరగబోతుంది, అలాగనే దీంట్లో చాలా కీలకంగా కొండా సందీప్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అని చెప్పన్న సాక్ష్యాధారాలతో పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ దొరికిన 10 లక్షలే కాకుండా ఇప్పటి వరకు పంచిన డబ్బులు, తర్వాత ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు, ఎవరి ద్వారా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు, ఇంకా ఎంతమంది ఈ డబ్బులు పంపిణీలో పాల్గొన్నారు, ఇంకా డబ్బులు పంపిణీకి సంబంధించి సందీప్ రెడ్డి దొరికిన 10 లక్షలు కాకుండా ఇంకా ఎంతమంది ఈ రకంగా నియోజకవర్గంలో డబ్బులు పంపిణీకి వెళ్ళారు, వాళ్ళ పేర్లు ఏంటంటే దాని మీద పూర్తి స్థాయిలో కొండా సందీప్ రెడ్డిని మనం అడిగి పూర్తి స్థాయిలో వివరాలు అడిగితే ప్రయత్నం అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ఏదైనప్పటికీ మొత్తం మీద దేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర తరపున కోట్లాది రూపాయల డబ్బుల పంపిణీ జరిగింది. ఈ రోజు కూడా భారీ ఎత్తున డబ్బుల పంపిణీకి చెట్టు వేసుకొని ఆల్రెడీ దాని మీద పేపర్లలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలని చెప్పిన రాసుకున్న నేపథ్యంలో ఆ వివరాలు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ ఖచ్చితంగా భారీ ఎత్తున డబ్బు పంపిణీకి మాత్రం ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. కొంతమంది ఇప్పటికే ఈ డబ్బుల పంపిణీ కొనసాగిస్తున్నారు. అయితే పోలీసు నిర్మాణం వచ్చిన నేపథ్యంలో కొండా సందీప్ రెడ్డిని విచారిస్తుంటే ఈ 10 లక్షల రూపాయలు చూసుకుని ఇవి కాకుండా మరికొంతమంది దాదాపుగా మరొక 10 మంది వరకు నియోజకవర్గాల్లో తిరుగుతూ డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చినాయి, అది వైట్ మనీనా బ్లాక్ మనీనా, తర్వాత ఇప్పటి వరకు పంచిన డబ్బులంత పంచాల్సిన డబ్బులంత, ఈ డబ్బు వ్యవహారం అనేది కూడా ఓన్లీ సందీప్ రెడ్డి చూస్తున్నాడా, లేకపోతే దీంట్లో పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున ఇంకా ఎంతమంది పనిచేస్తున్నారు దాని మీదనే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతా ఉంది. పరమేశ్ రైట్, థ్యాంక్ యూ నారాయణ.